అతడు పరిసయులలోను సద్దుకైలలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. చాలమ్మా, ఇక్కడ బాప్తిజం ఇచ్చు యోహాను ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమని అంటే, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనస్సునకు తగిన ఫలములను ఫలించుడు. మారు మనస్సునకు తగిన ఫలములను ఫలించుడి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కదా, మన జీవితంలో, మన కుటుంబాల్లో ఏం జరుగుతుంది, ఎలాంటి పరిస్థితుల్లో మనము జీవిస్తున్నాం. ఆనాడు బాప్తిజం ఇచ్చి యోహాను ముందుగానే ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయనకి సత్యాలు తెలుసు, ఆయనకి రాబోయే ఉగ్రతం గురించి తెలుసు. అందుకే ఈ మాట ఆయన ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అతడు పరిసయులలోను సద్దుకైలలోను అనేకులు బాప్తిజము పొందవచ్చుట చూచి సర్పసంతానమా అన్నాడు. సర్ప సంతానం అంటే అపవాది అయినటువంటి సాతాను యొక్క సంతానము అని అంటున్నాడు. అంటే ఈ వ్యక్తి ఎలాంటి వాడు? మోసగాడు, అబద్ధికుడు, వంచకుడు, నాశనమునకు నడిపించువాడు, అపవిత్రుడు, అపవిత్రమైనటువంటి పనులకు మనలను ప్రోత్సహిస్తూ ఉంటాడు. అబద్ధములు చెప్పు వాళ్ళకు, లేదా అన్యాయము చేయువారికి, మరి ఈ లోకములు అక్రమములు చేయువారికి, హత్యలు చేయువారికి, పాప జీవితాన్ని జీవించే వారికి వీడు జనకుడు తండ్రిగా ఉంటాడు. ఎందరైతే ఈరోజు మరి ఆ సమయంలో, మరి యోహాను అంటున్నాడు, ఇదిగో పరిసయ్యుల్లోనూ సద్దుకయ్యుల్లోనూ అనేకులు బాప్తిజం పొందవచ్చట, వారందరూ వస్తూ ఉన్నారు. వాళ్ళను చూసి నేను అన్నమాట, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు. అంటే ఏంటి, రాబోయే కాలములో ఉగ్రత ఉన్నదని, ఆ ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మీకు ఎలా తెలుసు? మారు మనసుకు తగిన ఫలములను ఫలించండి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, అన్ని కుటుంబాలు, అన్ని మతాలు, అన్ని కులాలు, భేదము లేకుండా అందరూ కూడా క్రీస్తుని తెలుసుకున్నారు, పాపమును గురించి తెలుసుకున్నారు, రాబోయే ఉగ్రతను గురించి తెలుసుకుంటున్నారు, మారు మనసు పొందుతూ ఉన్నారు, బాప్తిజము పొందుతూ ఉన్నారు. అందులో అనేకులు బాప్తిజం పొందారు. ఇప్పటి వరకు కొన్ని లక్షల్లో, కోట్లలో ఉంటారు. అయితే బాప్తిజము పొందుట ఇది అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ, ఇది అందరికీ అనుకూలంగా ఉన్నప్పటికీ, మారు మనస్సు అనే ఫలము ఫలించకుండా జీవించడమే వారు చేస్తున్నటువంటి పెద్ద పాపము. అమ్మా, ఈరోజు మనం పాపం చేయట్లేదు అని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం, పాపానికి నా జీవితంలో చోటు లేదు అని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం, మోసానికి నా జీవితంలో తావు లేదు, నాలో గర్వము లేదు, నాలో తగ్గింపు లేదు, నాలో పశ్చాత్తాపము లేదు అని మనము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ ఎవరికి కావాలి? క్రీస్తును అంగీకరించిన వారికి కావాలి. నేను అంగీకరించాను కాబట్టి నా పైన ఏ శిక్ష లేదు. నేను ఒకరిని ద్వేషిస్తే ఏంటి? ఒకరిని తిడితే ఏంటి? ఒకరి విషయమై నేను సణుగుతే ఏంటి? ఇవన్నీ దేవుడు పట్టించుకోడు అని మనం అనుకుంటాం. కానీ దేవుని పిల్లలకు ఉండవలసినటువంటి లక్షణాలు, దేవుని పిల్లలకు అవసరమైనటువంటి గుణము, దేవుని పిల్లలు
జీవించే పద్ధతులు మనము కలిగి ఉండకపోవడమే ఈరోజు మనకు అది శాపముగా, అది మన జీవితాలకు అపవిత్రమైనటువంటి ఖాడిగా అది మనము భరిస్తూ ఉన్నాము. దాన్ని ధరించుకొని మనము మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. దేవునికి ఇది ఇష్టము లేదు, దేవునికి ఇది ఇష్టము లేదు. చూడండి, ఈరోజు నేనున్నాను, మీ అందరు నన్ను చూస్తూ ఉన్నారు. నేను ఏ చిన్న పొరపాటు చేసినా మీరు భూతద్దంలో పెట్టి ఇట్లా చూస్తారన్నాడు. ఏ చిన్న 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 ప్రతిదీ కూడా కదండి. ఎందుకని, సంఘం అన్నప్పుడు చాలా భారం ఉంటుంది, తగ్గింపు, ఓర్పు, సహనము, వీటితో మనం ముందుకెళ్తూ ఉంటాం. మధ్యలో ఏం జరుగుతూ ఉంటుంది, చిన్న 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 సమస్యలు వచ్చినప్పుడు సరే వాటిని మనము మనసులో అట్లా పక్కకు పెట్టేసుకొని పోనీలే ప్రార్థన చేద్దాం, దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు అని మనం ముందుకెళ్తూ ఉంటాం. అయినప్పటికీ అపవాదైన వాడు ఏం చేస్తాడంటే మనల్ని ఎప్పుడు గాయపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు కూడా, మీ లోపల కూడా చాలామంది ఉన్నారు కదా, మీరు ఎంతో మంచిగా మీ జీవితాన్ని కొనసాగించాలనుకుంటారు కానీ కొనసాగించలేరు. ఎందుకంటే అపవాది అయిన వాడు అడ్డుకుంటాడు. అపవాది నిన్ను ఎప్పుడు కూడా పడేయాలని చూస్తాడు, నీకు సాక్ష్యం లేకుండా చేస్తాడు, నీకు ముందుకు వెళ్ళడానికి ఒక ఆధారం అనేది లేకుండా చేస్తాడు, సపోర్ట్ లేకుండా చేస్తాడు, ప్రమోషన్ లేకుండా చేస్తాడు. ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది? నీ అర్హతను బట్టి, నువ్వు చేసే పనిని బట్టి. దేవుడు నిన్ను ప్రమోట్ చేయాలి అన్నా, నువ్వు ఈ లోకములో ఒక కంపెనీలో ప్రమోట్ అవ్వాలన్నా, నీ జీవితాన్ని చక్కగా కొనసాగించాలన్నా నీకేం కావాలంటే అర్హత కావాలి. ఈ అర్హతను ఈ ఎక్స్పీరియన్స్లోను సంపాదించుకునే ఆ అమూల్యమైనటువంటి స్థానాన్ని నీకు రాకుండా అపవాది అడ్డుకోవడం మొదలు పెడతాడు. ఎందుకు అడ్డుకుంటాడు తెలుసా? నువ్వు ప్రమోట్ అయితే దేవుడు నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. జీవ కిరీటం నువ్వు పొందితే ఈ లోకములో నిన్ను చూసి అనేకులు దేవుని తెలుసుకుంటారు. ఎందుకంటే నీ నోరు మామూలుగా ఉండదు కదా, దేవుని వాక్యాన్ని చెప్తావు, సాక్ష్యం చెప్తావు, పాటలు పాడతావు, దేవుని ఆరాధిస్తావు, అనేకులతో కలిసి దేవుణ్ణి గణపరుస్తావు. ఇది వాడికి ఇష్టము లేదు, అపవాదికి ఇష్టం లేదు నువ్వు పవిత్రంగా ఉండడం, అపవాదికి ఇష్టం లేదు నువ్వు నీతిగా బ్రతకడం, అపవాదికి ఇష్టం లేదు నువ్వు సంగకుండా గుణగకుండా ఇతరులపైన బురద జల్లకుండా ఉండడం. వానికి ఇష్టం లేదు, నువ్వు అలా ఉంటేనే వానికి ఇష్టం. కాబట్టి ఇతరులపైన బురద జల్లే మనస్సు, ఇతరులపైన సనిగే మనస్సు, ఇతరులను ద్వేషించే మనస్సు, ఇతరులను అసహించుకునే మనస్సు దేవుడు నీకు ఇవ్వలేదు. నీకు దేవుడిచ్చిన మనసు ఏంటిది? దేవుడిచ్చినట్టు హృదయం ఎట్లాంటిదమ్మా? మాంసపు హృదయం, కఠినమైన మరి బండ వంటి రాయి వంటి హృదయం నీకు ఇవ్వలేదు. ఒకవేళ అలాంటి హృదయమును కలిగి ఉన్నా, మరి పౌలు తన జీవితంలో తన హృదయాన్ని మరి దేవుడు ఎట్లా మార్చాడండి? దేవుని కోసం చచ్చేంతగా ఆయనను మార్చాడు. మరి ఈరోజు నేను ఒక మాట మీతో చెప్తాను, రాబోయే రోజులు బహుభయంకరమైనటువంటి రోజులు. అంటే మీరు అనుకోవచ్చు, ఆ భయంకరమైన రోజులు అంటే కష్టాలు వస్తాయా, లేమొస్తుందా, దరిద్రం వస్తుందా, లేకపోతే కరోనా వస్తుందా, లేకపోతే ఇంకేదైనా వస్తుందా, ఇంకేదైనా వస్తుందా అని మనం అనుకుంటాం. మనకి ఆశీర్వాదం అంటే ఏంటి? మనీ. మనకి ఆశీర్వాదం అంటే ఏంటి? ఏంటమ్మా ఆశీర్వాదం అంటే? అన్నీ ఉండాలి, బట్టలు ఉండాలి, బంగారం ఉండాలి, ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, అన్నీ ఉండాలి, ఏ కొదువు ఉండకూడదు కదా, ఏటీఎం ఉండాలి, ఫోన్పే గూగుల్ పే ఉండాలి, అందులో డబ్బులు ఉండాలి, అమెజాన్ ఉండాలి, ఫ్లిప్కార్ట్ ఉండాలి, రోజు షాపింగ్లు ఉండాలి, రోజు ఇంటి ముందుకి వాడు డెలివరీ బాయ్ రావాలి, ఏదో ఒకటి తీసుకొచ్చి ఇవ్వాలి, అట్లా ఉండి మనకి చాలా సంతోషం. కానీ దేవుని ఉగ్రత అనేది ఎలా ఉంటుంది అంటే, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించేవాడు, దేవుని కోసము బ్రతికేవారు వారి మనస్సును పవిత్రంగా కాపాడుకుంటారు. ఈ హృదయంలో ఏది ఉండకూడదు వాళ్ళకి, ఒకటే ఉంటుంది, ఏముంటుంది తెలుసా? ఇతరులను
ప్రేమించాలి, వారికి సహాయం చేయాలి, వారిని దేవునిలో బలపరచాలి, దేవుని మాటలు వారికి చెప్పాలి, దేవుని ప్రేమను వారికి బోధించాలి, దేవునిలో వారిని బలపరచాలని హృదయంలో ఆశ ఉంటుంది. హల్లెలూయా.